హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మిషన్ వచ్చాక తాంజీరో యూనిఫామ్ వేసుకుని రెడీ అవుతాడు. అప్పుడు సకుంజీ అతనికి చెప్తాడు, అతను వేసుకున్న యూనిఫామ్ లో కొన్ని స్పెషల్ అబిలిటీస్ ఉన్నాయి. అతని యూనిఫామ్ వాటర్ రెసిస్టెన్స్, ఇక లైట్ వెయిట్ అని చెప్తాడు. అప్పుడు అతను తాంజీరోకి గిఫ్ట్ ఇస్తాడు. అతను తాంజీరోకి ఒక లైట్ వెయిట్ హుడెన్ బాక్స్ ని ఇస్తాడు. అందులో అతను నాజుకోని క్యారీ చేయగలడు. తర్వాత తాంజీరో సకుంజీకి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోతాడు. అయితే తాంజీరోకి ఆ టౌన్ లోపలికి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టదు. అతను ఆ టౌన్ లోపలికి వెళ్ళాక కాజుమి అనే వ్యక్తిని చూస్తాడు. అతనికి చాలా దెబ్బలు తాకాయి. ఇతని దగ్గరనే లాస్ట్ నైట్ సటోకో అనే అమ్మాయి మాయమైపోయింది. ఆ అమ్మాయి మాయమైపోయే ముందు ఇతను తన దగ్గరనే ఉన్నాడు. తాంజీరో కాజుమిని కలుసుకొని ఆ అమ్మాయి మాయమైపోయిన చోటుకి వస్తాడు. ఇక ఆ చోటు నుంచి స్మెల్ చేయటం మొదలుపెట్టి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అతను ఆ రోజు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. అలానే రాత్రి అవుతుంది. అదే రోజు రాత్రి ఒక ఇన్నోసెంట్ గర్ల్ తన ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. అయితే రాత్రి కాగానే ఆ డీమన్ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాయి. సేమ్ అదే విధంగా ఈ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాయి. అయితే తాంజీరో కూడా అదే టౌన్ లో ఉంటాడు. అతను ఆ డీమన్ స్మెల్ ని సెన్స్ చేస్తాడు. అతను టైం వేస్ట్ అయ్యకుండా ఆ స్మెల్ ని ఫాలో అవుతాడు. తర్వాత అతను ఆ స్మెల్ ఏ చోటుకెళ్ళి వస్తుందో తెలుసుకుంటాడు. తర్వాత అతను ఆ ప్లేస్ కి వెళ్లి ఆ ప్లేస్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ ఇన్నోసెంట్ అమ్మాయిని కాపాడుతాడు. అదే సమయంలో ఆ ప్లేస్ లోపలికెళ్లి ఆ డీమన్ కూడా బయటికి వస్తుంది. అయితే ఆ డీమన్ ఒకటే ఉందని దాని మీద అటాక్ చేయడానికి తాంజీరో వెళ్తాడు. కానీ ఆ డీమన్ ఒంటరిగా లేదు, దాంతో ఇంకా 2 డీమన్స్ ఉన్నాయి. అవన్నీ తాంజీరో మీద అటాక్ చేస్తాయి. తాంజీరో చాలా షాక్ అవుతాడు. అప్పుడు తాంజీరో వాటర్ బ్రీతింగ్ 8th ఫామ్ వాటర్ ఫాల్ బేసిన్ అటాక్ చేస్తాడు. ఈ అటాక్ చేశాక ఆ డీమన్స్ కి చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ వాటి వీక్ పాయింట్స్ మీద అటాక్ చేయలేకపోతాడు. అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది, సకుంజీ అతనికి చెప్పాడు, ఉజాన్ కీబుత్ చూసి అతనే ఈ వరల్డ్ ఫస్ట్ డీమన్. అతనికి తెలుసు హ్యూమన్స్ ని డీమన్స్ లాగా ఎలా మార్చాలని. అలానే అతనికి డీమన్స్ ని మళ్ళీ హ్యూమన్స్ లాగా ఎలా మార్చాలో కూడా తెలుసు. ఇతనే తాంజీరో ఫ్యామిలీని చంపేశాడు, ఇతనే నాజుకోని డీమన్ లాగా మార్చాడు. అయితే కాసేపటి వరకు ఫైట్ చేసిన తర్వాత తాంజీరో అర్థం చేసుకుంటాడు ఆ 3 డీమన్స్ ఒకటేనని. అది సింగిల్ డీమన్, దాని పర్సనాలిటీని అది 3 డీమన్స్ లాగా మార్చుకుంది. అప్పుడు ఆ డీమన్ తన హెయిర్ క్లిప్ కలెక్షన్ ని చూపిస్తుంది. ఆ డీమన్ ఎప్పుడే అమ్మాయిని చంపి తిన్నా కానీ ఆ అమ్మాయి హెయిర్ క్లిప్ ని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. అయితే లాస్ట్ నైట్ సటోక అమ్మాయి మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి హెయిర్ క్లిప్ కూడా అందులో ఉంది. అయితే తాంజీరో ఆ డీమన్స్ ని చంపడానికి చాలా ట్రై చేస్తాడు. అయితే ఇంత ట్రై చేసినా కానీ వాటి వీక్ పాయింట్ మీద తాంజీరో అటాక్ చేయలేకపోతాడు. అప్పుడు ఆ డీమన్ తాంజీరో మీద ఒక ఓపెనింగ్ అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడే హుడెన్ బాక్స్ కి వెళ్లి నుజుకో బయటికి వచ్చి తన బ్రదర్ తాంజీరోని కాపాడుకుంటుంది. అప్పుడు తాంజీరోకి గుర్తుకొస్తుంది, సకుంజీ నాజుకోని హిప్నటైజ్ చేశాడు. ఇప్పుడు నజుకో హ్యూమన్స్ అందని తన ఫ్యామిలీ లాగా చూస్తుంది. అందుకని నెజుకో తాంజీరోని వేరే వాళ్ళని కాపాడుతుంది. అప్పుడు ఆ డీమన్స్ లోపలికి వెళ్లి మళ్ళీ బయటికి వచ్చి అటాక్ చేస్తాయి. అయితే తాంజీరో నోటీస్ చేస్తాడు, ఆ డీమన్స్ గ్రౌండ్ లోపలికి వెళ్లి బయటికి వచ్చినప్పుడు ఒక హోల్ ని తయారు చేస్తాయి. అప్పుడు తాంజీరో నోజుకోకి చెప్తాడు, నువ్వు వీళ్ళిద్దరిని కాపాడు. తర్వాత తాంజీరో ఆ హోల్ లోపలికి వెళ్ళిపోతాడు. అయితే ఆ డీమన్ లో ఒక పార్ట్ పైనుంది, మిగతా 2 పార్ట్స్ లోపల ఉన్నాయి. అయితే తాంజీరో లోపలికి వెళ్ళాక చూస్తాడు, ఇప్పటి వరకు డీమన్ చెప్పిన వాళ్ళందరి బట్టలు అక్కడనే ఉన్నాయి. అయితే తాంజీరోకి ఇదంతా చూసిన తర్వాత చాలా కోపం వస్తుంది. అయితే తాంజీరో లోపలికి రావటంతో ఆ 2 డీమన్స్ తాంజీరో మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అయితే ఆ 2 డీమన్స్ వాటర్ లో చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. కానీ ఆ చోటుకి తాంజీరో ప్లాన్ వేసుకుని వచ్చాడు. అయితే ఆ 2 డీమన్స్ దగ్గరికి రావటంతో తాంజీరో వాటర్ బ్రీతింగ్ 6th ఫామ్ వేర్ పూల్ ని యూజ్ చేస్తాడు. అయితే ఈ అటాక్ వాటర్ లో చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ అటాక్ వల్ల ఆ 2 డీమన్స్ చాలా చిన్న చిన్న పార్ట్స్ గా విడిపోయి చనిపోతాయి. అయితే అక్కడ తాంజీరో పని అయిపోయిన తర్వాత తాంజీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళాక తన సిస్టర్ ని కాపాడి ఆ డీమన్ ఒక 2 చేతుల్ని కట్ చేస్తాడు. తర్వాత తాంజీరో ఆ డీమన్ ని ముజాన్ కీబుత్ చూసి గురించి అడుగుతాడు. అయితే ముజాన్ కీబుత్ చూసి పేరు విన్న తర్వాత ఆ డీమన్ చాలా భయపడుతుంది. అప్పుడు తాంజీరోకి ఏమీ చెప్పదు. అయితే దాని 2 చేతులు రికవర్ అయిన తర్వాత తాంజీరో మీద అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడు తాంజీరోకి దాన్ని చంపటం తప్ప మరొక చాయిస్ లేకుండా పోతుంది. అయితే అండర్ గ్రౌండ్ లో సటోకో వేసుకున్న బిలాంగింగ్స్ అన్ని తీసుకొని అతనికి ఇస్తాడు.
తర్వాత ఆ చోటు నుంచి వెళ్ళిపోతాడు. అయితే తాంజిరోకి ముజాన్ కీబుసుచి మీద చాలా కోపం వస్తుంది. అప్పుడే తాంజిరో క్రో అతని దగ్గరకు వచ్చి మిషన్ ఇస్తుంది. ఆ క్రో అతనికి చెప్తుంది అతను టోక్యోకి వెళ్లాలని. అయితే టోక్యోలో ఏదో డిమన్ తిరుగుతుందని తెలిసింది. తర్వాత తాంజిరో టోక్యోకి వెళ్తాడు. అయితే తాంజిరో ఒక పల్లెటూరుకి చెందినవాడు. అతను టోక్యో లాంటి పెద్ద సిటీ డెవలప్మెంట్ ని చూసి చాలా షాక్ అవుతాడు. తర్వాత అతను సైలెంట్ గా ఒక హోటల్ దగ్గరికి వెళ్తాడు. ఆ చోటుకి వెళ్ళాక ఊబర్ ని ఆర్డర్ చేస్తాడు. ఎందుకంటే అతను చాలా సేపటి నుంచి ఆకలితో ఉన్నాడు. అతను తిందామనే లోపలనే ఏ డీమన్ అతని ఫ్యామిలీని చంపిందో, ఏ డీమన్ అతని సిస్టర్ ని డీమన్ లాగా మార్చిందో, ఇప్పుడు ఆ డీమన్ స్మెల్ అతనికి వస్తుంది. ఆ స్మెల్ వల్ల అతనికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను టైం వేస్ట్ అయ్యకుండా ఆ స్మెల్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ స్మెల్ ని ఫాలో అయిన తర్వాత లాస్ట్ గా అతను ముజాన్ కిబుత్సుజి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక అతను చూస్తాడు ముజాన్ కిబుత్సుజి తన హ్యూమన్ ఫ్యామిలీతో ఉన్నాడు. ఇది చూసాక తాంజిరో చాలా షాక్ అవుతాడు. అయితే ముజాన్ తన రియల్ రూపాన్ని తన ఫ్యామిలీకి చెప్పలేదని తాంజిరో అనుకుంటాడు. తర్వాత ముజాన్ ఆ చోటు నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అక్కడ వెళ్తున్న ఒక వ్యక్తి మీద గీరి తన బ్లడ్ ని అతని లోపలికి పంపుతాడు. తర్వాత అతను డీమన్ లాగా మారుతాడు. అతను డీమన్ లాగా మారిన తర్వాత తన వైఫ్ ని కలుస్తాడు. ఇక ఇక్కడనే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I need to kick the habit that my mind is breathing in.